హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు న్యూస్ హెడ్లైన్స్ చూసుకుంటే సాయంత్రం ఐదు గంటల వరకు లాక్డౌన్ సడలింప ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట అనుమతి పూర్తి స్థాయిలో పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు పకడ్బందీగా రాత్రిపూట కర్ఫ్యూ రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉచిత రోగ నిర్ధారణ కేంద్రాల ప్రారంభం తొమ్మిదికి వాయిదా ఒక వార్త వచ్చింది మొత్తానికి మొత్తానికి ఎల్లుండితోని లాక్డౌన్ పూర్తవుతుంది సో మళ్ళీ రేపు మీటింగ్ పెట్టి సాయంత్రం ఐదు గంటల వరకు లాక్డౌన్ సడలింపించే అవకాశం ఉన్నట్టుగా ఈ మెయిన్ వార్త మనకు ఇంకా ఈ న్యూస్ చూసుకుంటే కేబుల్ చుట్టలో హిరాయిన్ విమానాశ్రయంలో పట్టువేత ఇద్దరు మహిళల అరెస్టు విలువ డెబ్బై ఆరు కోట్లు ఇంకా ఈ వార్త చూసుకుంటే జీవనం ఛిద్రం గత ఆర్థిక సంవత్సరం జీడిపి మైనస్ ఏడు పాయింట్ మూడు తలసరి స్థూల జాతీయ ఆదాయంలో తగ్గుదల అందరిపైన కరోనా ప్రభావాన్ని వార్త వచ్చింది ఈ వార్త చూసుకుంటే కేంద్ర వైఫల్య ఫలితం ఇది కేంద్ర ప్రభుత్వ తప్పిదాల వల్లనే దేశంలో టీకాల కొరత ఏర్పడింది మన అవసరాలకు నిల్వ ఉంచకుండా ఎగుమతులు చేయడం తయారీ సంస్థలకు అనుమతుల్లో జాప్యం వంటివి కేంద్రం లోపాలే అని చెప్పేసి కేటీఆర్ అన్నట్టుగా వార్త కేటీఆర్ అట్లా అంటుంటే వీళ్ళు కేంద్రం ఎట్లాంటిదంటే రాష్ట్రాల వల్లే మందగమనం దేశంలో కోవిడ్ టీకాల కార్యక్రమం నెమ్మదించడానికి తొలినాలలో కొన్ని రాష్ట్రాలు కారణమయ్యాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు రాజస్థాన్ పంజాబ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కేరళ మహారాష్ట్ర డిలేట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మెల్లగా టీకాలు వేయడం వల్లనే ఎట్లయిందని వీళ్ళు కేంద్ర వైఫల్యం అనే రాష్ట్రాలు మొత్తానికి సామాన్యుడు బలవుతున్నాడు గుంటె జారితే గల్లంతే ఉస్మానియాలో ఏడాదిగా పనిచేయని క్యాత్ ల్యాబ్ గాంధీలోనూ ఏడాదిగా నిలిచిపోయిన సేవలు హృదయ చికిత్స అంతా హృదయ చికిత్సల భారం అంతా నిమిసిపోయి పేదోళ్లకు గుండె జబ్బు వస్తే దిక్కులేని స్థితి అని ఒక వార్తొచ్చింది వచ్చింది ఈ వార్త చూసుకుంటే తెలంగాణ కోసం శుద్ధాల హనుమంతు సాంస్కృతిక సమరం అని సీఎం కేసీఆర్ అన్నట్టుగా వార్త ఈ వార్త చూసుకుంటే మూత పడిన కోట మూగబోయిన మాట అని వార్తొచ్చింది ఘోరంగా దెబ్బతిన్న పర్యాటక రంగం లక్షలాది మందిపై ఉపాధిపై కరోనా పంజా గోల్కొండ నుంచి భోగత్త జలపాతం దాకా అదే స్థితి అని వార్తొచ్చింది కరెక్టే మొత్తం ఈ కరోనా వల్ల చాలా టూరిస్ట్ ప్లేస్ అని మొత్తానికి వాయిదా పడ్డాయి సో చాలా ఇది ఇంకా ఈ వార్త చూసుకుంటే కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ కన్నుమూత అన్న వార్త వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి కన్ను కన్నుమూసారు పదమూడు లేదా పద్నాలుగున భాజపాలోకి ఇటల చేరిక ఈ వార్త చూసుకుంటే డిసెంబర్ నాటికి రెండు వందల యాభై కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యం కిషన్ రెడ్డి నకిలీ విత్తనాలు బోగస్ ప్యాకింగ్లు నగర శివార్లలో ప్రాంతాలే అడ్డ అనామక కంపెనీలపై ఆరా తీయాలి మూలాలను పెకలిస్తేనే రైతులకు సురక్షితమైన వార్త ఇక ఈ వార్త చూసుకుంటే రూపానికి లోభం లేకుండా బ్లాక్ ఫంగస్ శస్త్రచికిత్సలో కృత్రిమ భాగాలు దవడ అంగులి ముక్కు కళ్ళు ఏర్పాటు బాధితుల ఆకారం దెబ్బతిన్నకుండా చికిత్సలను వార్తొచ్చింది సినిమా న్యూస్ చూసుకుంటే రెండోసారి కరోనా స్వారీ కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బకు నష్టాల ఊబిలో బాలీవుడ్ వేలాది సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేత అని వార్తొచ్చింది ఇక ఈ స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే గెలిచాడు వైదొలిగాడు అర్ధంతరంగా తప్పుకున్న ఫెదరర్ సెరెనా అవుట్ క్వార్టర్స్లో పబ్లిక్ ఎవంకా అని వార్తొచ్చింది పాఠశాల విద్యా పనితీరు సూచికల విడుదల లెవెల్ ఫోర్లో ఏపీ లెవెల్ ఫైవ్లో తెలంగాణ నివేదిక విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ రైతులను వదలకపోతే మమ్మల్ని అరెస్ట్ చేయండి ఠానా ముందు బైఠాయించిన బీకేయు నేత టికాయత్ ఇది చాలా ఇంట్రెస్ట్ న్యూస్ మందు పాత్రలపై ఎలుకెత్తింది వందకు పైగా బాంబుల జడను పట్టించిన మఘావా జాగిలాలకు ఏమాత్రం తీసుకుపోని తీసిపోని మూషికం ఐదేళ్ల తర్వాత విశ్రాంతిను వార్తొచ్చింది మొత్తానికి కాంబోడియా దేశంలో చాలా బాంబుల్ని ఇగో ఇక్కడ ఉంది కదా ఎలుక అది పట్టించిందంట పేలకొండ చాలా గ్రేట్ కదా కరోనా పాపం చైనాదే వుహాన్ ప్రయోగశాలలోనే దాని ఉద్భవం ఓ వైరస్ జన్యు క్రమాన్ని మార్చిన శాస్త్రవేత్తలు ఫలితంగానే సార్స్కోవ్ టూ అవతరణ బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పిన పూణే శాస్త్రవేత్తల ద్వయం షేర్లు తెగ కొనేస్తున్నారు నెలకు పదమూడు లక్షల కొత్త డిమాట్ ఖాతాలు పద్నాలుగు నెలలలోనే ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల ఖాతాల ప్రమాణం వార్త వచ్చింది మొత్తానికి ఒకవైపు కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లడంతో పలువురు కొత్త మదుపరులు పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహంగా వస్తున్నారని వార్త ఇంకా ఈ న్యూస్ చూసుకుంటే టీకాకు టకా టకా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక డ్రైవ్లు గేటెడ్ కమ్యూనిటీల్లో మూకుమ్మడిగా ప్రభుత్వ విభాగాల్లో వేగవంతంగా వ్యాక్సినేషన్ నీటి లెక్క ఇక పక్క తప్పుల తడక బిల్లులకు అడ్డుకట్ట నల్లాదారులే రీడింగ్ తీసుకోవచ్చు త్వరలో జలమండలిలో ఒక ప్రత్యేక యాప్ ఇక ఈ న్యూస్ చూసుకుంటే ముందే గుర్తిస్తే మందులతో నయం పది రోజులు మూడు వందల యాభైకి పైగా శస్త్రచికిత్సలు బ్లాక్ ఫంగస్ చికిత్సలో ప్రభుత్వ ఏఎన్టీ ఆసుపత్రి ఘనత మనోధైర్యమే మందు ఆత్మ న్యూనతతో బలవన్మరణాలు తమకు కుటుంబ సభ్యులకు ఏమవుతుందో అని ఆందోళన అధిక ప్రభావం అవుతున్న వృద్ధులు ఒంటరి వారని వచ్చింది మొత్తానికి ధైర్యంగా ఉండాలి కరోనా మన ఏం చేయదని ఈ వార్త ఈ వార్త చూసుకుంటే ఒకే వేదిక నలభై వేల మందికి టీకా హైటెక్స్లో భారీ కార్యక్రమం విజయవంతం అని వార్తొచ్చింది వచ్చింది ఈ వార్త చూసుకుంటే అతిగా ఆవిరి పట్టడం అనర్థం రోమాలు దెబ్బతింటాయి ఫంగస్లు వైరస్లు లోపలికి చొచ్చుకుపోతాయి ఈనాడుతో పల్మనాలజిస్టు డాక్టర్ శుభాకర వార్త వచ్చింది విస్తారంగా వానలు ఋతుపవనాలు తెలంగాణలోని పలు జిల్లాలకి విస్తరించడంతో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయనే వార్త వృద్ధి లోటుతో ఉక్కిరి బిక్కిరి పెరగనున్న పేదరికం నిరుద్యోగం ప్రభుత్వాలకు ఆదాయంలోను కోత ఇవి ఫ్రెండ్స్ మెయిన్ న్యూస్ హెడ్లైన్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఒకటి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ న్యూస్ గురించి మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్లో కలుసుకుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్